బోర్రా మస్త్ ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో కాదురా బయట కూడా తిరగచ్చు మంచిగా పోలీసులా ఏం మాట్లాడుతున్నావు పోలీసులా ఓరే పోలీసులు ఏమైనా పట్టుకుంటారా నీలాంటి అద్దెమ్మలను పట్టుకుంటారు ఇప్పుడు పోలీసులు పట్టుకోకుండా మస్తు తెలివిగా తప్పించుకోవచ్చు మామ ఎట్లా అంటావా వేస్తా బండి వేస్తా పోతా మా అమ్మ బాలే సార్ టైఫాయిడ్ జ్వరం వచ్చింది సార్ జర హాస్పిటల్కి వెళ్తాము సార్ ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఉందా తీసుకురాలే సార్ అన్న హాస్పిటల్ ఉంది సార్ ఇక్కడ ఎక్కడ అమ్మాలి మరి సార్ వచ్చేటప్పుడు సూపర్ చేయలేదు మందులు లేవు మందులు అమ్మాయిలు అన్ని మర్చిపోతున్నాయి సార్ అమ్మ జ్వరం బాగుంది సార్ సార్ హాస్పిటల్ పక్కనే సార్ ఎవరు వెళ్ళి మళ్ళీ వచ్చేసాయి బయట ఎక్కువ తెలియదు వచ్చాక హెల్మెంట్ అవి జాగ్రత్త చూస్తాను ఏ చిన్న ఎమోషనల్ టచ్ ఇస్తా మామ పంపుతాడు బయటికి వెళ్ళి సేఫ్టీగా ఎంజాయ్ చేస్తున్నా గాలిరాజ్ అమ్మ ఖరాబ్ చేస్తున్నా ఎంత చెప్పినా గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నా లాక్డౌన్ చేసి 21 రోజు చేసి మళ్ళీ 40 రోజులు పెంచి ఇంకా రేపు రాబోయే రోజులు ఎన్ని రోజులు పెంచుతారో తెలియదు దీనివల్ల ఇటువంటి పిల్లలు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి 10 మందికి నాకు ఈరోజు ఒక్కడే అనుకుంటున్నాడు దానివల్ల 10 మందికి వేస్తుంది ఆ 10 మంది నుంచి 100 మందికి వస్తుంది పోలీసులు మన కోసమే సేవ చేస్తున్నారు వాళ్ళు రాత్రి పగలు వాళ్ళ పిల్లల పాపలు పిల్లలను విడిచిపెట్టి అదే మీ ఇంట్లో మీరు తిని మీ కాలు బయట పెట్టకుండా మీకు సేఫ్టీగా ఉండంటారు అంటే మీకు అర్థమవుతలేదు చేస్తున్నారు డాక్టర్లు పరిస్థితి ఏంటి వాళ్ళ ఇంట్లో పిల్లలు పిల్లలు ఎవరిని చూసుకోకపోతే వాళ్ళు పాటించండి మీరు సేఫ్టీగా ఉండండి అందరిని సేఫ్టీగా ఉంచండి ఎవరిని కించపరచడానికి ఏదే కాదు చాలా పోలీసులకి ఇట్లా తెలివిగా వెళ్తున్నాం అని అనుకుంటున్నాం కానీ అక్కడ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు ఎంతో సేఫ్టీగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఇలా జరిగింది ఇంతకుముందు మీరు చూసినట్టు హాస్పిటల్లో డాక్టర్స్ అయినా సరే వాళ్ళు ఎన్నో ప్రికాషన్స్ తీసుకొని మనకి ఎంతో సేవ చేస్తున్నా సరే ఈవెన్ వాళ్ళకు కూడా పాజిటివ్ వచ్చేస్తుంది సో వాళ్ళు మన కోసం ఎంత కేర్ తీసుకున్నా వాళ్ళు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా వాళ్ళకు కూడా వస్తుంది ఇది పోలీసులపై వ్యతిరేకంగా కాదు ఇందులో ఏంటంటే మనం డెఫినెట్గా వీళ్ళందరూ మా ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులే మేమైతే బయట చేయలేము మా ఇంట్లోనే తీసాం 1 మీటర్ అట్లీస్ట్ 1 మీటర్ గ్యాప్ పాటించుకుంటూ అన్న ఈ వీడియో తీసినాం దూరం దూరం ఉంటూనే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటేనే సేఫ్టీ డాక్టర్లకే వస్తుంది వాళ్ళు ఎన్ని ప్రికాషన్స్ మీరు ఎంతో సేఫ్టీగా వినాలి మీకు కూడా సోకే అవకాశం ఉంది ఎంతోమంది ఎన్నో చెప్పారు ఎంతోమంది మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు అయినా సరే మన సేఫ్టీలో మనం ఇంట్లోనే ఉంటేనే సేఫ్గా ఉండగలుగుతాం బయటకి వెళ్ళి ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మాత్రం ఎట్టి పరిస్థితిలో అధిగమించలేదు సో దాన్ని ఆపేయాలంటే మనం ఇంట్లోనే ఉండాలి నిత్యావసరాల కోసం మాత్రమే ఇంతకుముందు చెప్పినట్టుగా డెఫినెట్గా అలా మాత్రం ఎవరు చేయదు ఎంతోమంది అలా చేసి తప్పించుకుంటున్నారు కానీ అది మాత్రం అలా చేయదు స్పెషల్లీ పోలీస్ వాళ్ళకు వైద్యులకు మున్సిపాలిటీ వాళ్ళకైతే చేతులెత్తి దండం పెట్టారు మేము ముందు పనిచేస్తాం పరిసర కోసం అని కాదు అందరు మాస్క్లు వేసుకోండి ఇంట్లో బయటకు వెళ్ళకండి అందరూ సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు మన కోసం ఇంట్లో క్లీనింగ్ కూడా ఎంతో చేస్తున్నారు మనం క్లీన్ ఉంటే ఫస్ట్ మనం క్లీన్ ఉండాలి మన కోసమే వాళ్ళు అంతా క్లీనింగ్ చేస్తున్నారు మనం ఎడ్యుకేట్ అయ్యి మనం ఇంట్లో ఉండి అది మనం ఎడ్యుకేటెడ్గా ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళు మనకు నేర్పిస్తుంది వాళ్ళ నుంచి మనం తప్పకుండా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అందరం మంచిగా ఉండాలి సురక్షితంగా ఉందాం సేఫ్టీగా ఉందాం ఇంట్లోనే ఉందాం థ్యాంక్ యూ